నమస్కారం. గుడ్ల వల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ లో జరిగిన ఘటన వందల మంది ఆడపిల్లల ఆత్మ గౌరవాన్ని రక్షణని ప్రమాదంలోకి నెట్టేసింది. ఈ ఘటన మీద కూటమి ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోకపోగా ఇంకా అక్కడ ఏమి జరగలేదని జిల్లా ఎస్పి గారితో ప్రకటన చేయిస్తా ఉన్నారంటే ఆడపిల్లల ఆత్మ గౌరవం అంటే మీకు లెక్కలేదని, ఆడపిల్లల రక్షణ మీద మీకు బాధ్యత లేదని, మీ యొక్క బాధ్యత రాహిత్యమైనటువంటి ప్రకటన చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉంది. వందల మంది విద్యార్థులు నెట్టించి పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తూ ఉంటే, నిరసన తెలియజేస్తూ ఉంటే ఏమీ జరగలేదని జిల్లా ఎస్పీ గారితో మీరు ప్రకటన జారీ చేయించారంటే ఇది ఎంత దుర్మార్గం. అంటే సామాన్య విద్యార్థులు అయితే మీ దృష్టిలో వాళ్ళ మీద బాధ్యత ఉండదా? సామాన్య విద్యార్థులు పోరాటం చేస్తే మీరు పట్టించుకోరా? సెలబ్రిటీ మహిళ హనీ ట్రాప్ చేస్తే కాదాంబరి కాత్యాయని మీద ఉన్న ప్రేమలో 1% కూడా మీకు వందల మంది విద్యార్థుల యొక్క ఆవేదన మీద లేదా? లేదా కాదాంబరి కాత్యాయని మీద మీకు అంత ప్రేమ ఏంటి? సామాన్య విద్యార్థుల మీద మీకు కనీసం బాధ్యత ఉండదా? అన్యాయం ఎవరికి జరిగినా ఒకేలా స్పందించాలి. కాత్యాయని గారికి అన్యాయం జరిగితే విచారణ చేయండి. కానీ వందల మంది విద్యార్థులకు అన్యాయం జరిగితే స్పందించే తీరుదా? మంత్రి నారా లోకేష్ గారికి ట్విట్టర్ వేదికగా వారి ఆవేదనని నిన్న రాత్రి తెలియజేస్తే ఈ రోజు ఉదయం వరకు స్పందించడానికి, వారికి న్యాయం చేయడానికి నారా లోకేష్ గారికి తెలియక లేదా? విచారణ జరిపిస్తామంటున్నారు, అక్కడ వందల వీడియోలు ఇబ్బంది పడేలాగా తీశారని, అవి ఎక్కడికి బహిర్గతం కాకూడదని విద్యార్థులు పెద్ద ఎత్తున వాపోతుంటే విచారణ చేస్తామంటున్నారేంటి? ఇది మీకు అంత అర్జెంట్ అనిపిస్తలేదా? ఈ ఘటన మీకు అంత ప్రాముఖ్యం అనిపించట్లేదా? కాదాంబరి కాత్యాయని ఘటనే మీకు అంత ఇంపార్టెంటా? వందల మంది విద్యార్థులు జీవితంతో చెలగాటం జరుగుతూ ఉంటే స్పందించే తీరు ఇదా? శ్రావణ శుక్రవారం నాడు వందల మంది విద్యార్థుల ఆత్మ గౌరవం దెబ్బతింటా ఉంటే ప్రభుత్వం ఈ రకంగా స్పందించేది? ఈ ఘటనకి నైతిక బాధ్యత వహించి ఇంతవరకు సరైన రీతిలో స్పందించకుండా విద్యార్థుల భద్రతని పట్టించుకోకుండా అలసత్వం ప్రదర్శించినటువంటి హోంశాఖ మంత్రి అనిత గారు ఈ ఘటనకు బాధ్యత వహిస్తు తక్షణమే రాజీనామా చేయాలి. ఎవరైనా సరే. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా అనేక సందర్భాల్లో ఎన్నికల ముందు మాట్లాడారు, ఆడపిల్లల వైపు కన్నెత్తి చూడాలంటే భయపడాలి ప్రభుత్వం వచ్చాక అన్నారు. ఈ రోజున మీరు చూస్తున్నారు కుటుంబ ప్రభుత్వం వచ్చాక ఆడపిల్లల మీద ఎన్ని అగాధ్యాలు జరిగాయో, ఎన్ని అత్యాచారాలు జరిగాయో. మతిస్థిమితం లేని ఆడపిల్లలను కూడా ఈ ప్రభుత్వంలో మరి కామాంధులు వదలటం లేదంటే వాళ్ళకి చట్టం మీద కాదు ఈ ప్రభుత్వం ఏమి చెయ్యదనేటువంటి ధైర్యం వచ్చేసింది, మీరు శిక్షించరనేటువంటి నమ్మకం వచ్చేసింది. అందుకనే ఇష్టానుసారం ఆడపిల్లల మీద అగాయిత్యాలు అత్యాచారాలు చేస్తూ ఉన్నారు. పిఠాపురంలో శ్రావణ శుక్రవారం నాడు అక్కడ పసుపు కుంకుమ చేరిచ్చారు కదా పవన్ కళ్యాణ్ గారు, మరి గుట్టవల్లేరు ఘటన మీద మీరు ఎందుకు స్పందించలా? ఆడపిల్లలకు అండగా నిలబడరా? మీరు ఇష్టానుసారం అగాయిత్యాలు చేసినా ఇట్లాంటి సీక్రెట్ కెమెరాలు పెట్టి ఆడపిల్లల ఆత్మ గౌరవాన్ని మరి రోడ్డు మీదకి తెచ్చేదాకా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటే మీరు స్పందించరా? దీనికి కూడా మీరు స్పందించాలి, బాధ్యత వహించాలి. పదవి తీసుకొని మీరు అధికారాన్ని అనుభవించడం కాదు, బాధ్యతగా మీరు ఆడపిల్లలకి అండగా నిలబడకపోతే మిమ్మల్ని ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో మహిళలందరూ కూడా బహిష్కరిస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ముఖ్యంగా
గుడ్లవల్లేరు జరిగినటువంటి ఘటన మీద రాష్ట్రంలో ఉండేటువంటి తల్లిదండ్రులు మహిళలందరూ కూడా ఒక్కసారి బలంగా గొంతుకు వినిపించాలి. ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచేలాగా మీరు నిరసన తెలియజేయాలి. లేకపోతే ఈ ప్రభుత్వంలో మహిళల మీద, విద్యార్థుల మీద, అదేవిధంగా యువతల మీద అఘాయిత్యాలు పెరిగిపోతాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తోన్నా. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి మహిళల రక్షణ కోసం దిశ చట్టం తెచ్చారు, దిశ పోలీస్ స్టేషన్ని ఏర్పాటు చేశారు. మీరేం చేశారు? మహిళల భద్రతని, ఆడపిల్లల భద్రతని గాలికి వదిలేసి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి దిశ పోలీస్ స్టేషన్ల పేరు మార్చి మహిళా పోలీస్ స్టేషన్లు అని పెడతా ఉన్నారు. ఇంతకన్నా మీరు చేసేది ఏమన్నా ఉందా? ఏమన్నా ఉందా? పేరు మారిస్తే మీకు పేరు వస్తుంది అనుకుంటే అది పొరపాటు అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు లాగా మీరు కూడా మహిళల రక్షణ కోసం కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేయాలి, దిశ చట్టాన్ని కొనసాగించాలి, దిశ పోలీస్ స్టేషన్లని కొనసాగించాలి. అంతేగాని ఆడపిల్లల మీద అఘాయిత్యం చేసినటువంటి వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోకపోతే ఇటువంటి ఘటనలు జరుగుతాయి, ఇటువంటి ఘటనలు జరుగుతాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక ఇష్టానుసారం మహిళల మీద రెచ్చిపోతూ ఉన్నారు, అఘాయిత్యాలు చేస్తూ ఉన్నారంటే ఈ ప్రభుత్వం యొక్క అలసత్వాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు, తల్లిదండ్రులు అందరూ కూడా అర్థం చేసుకోవాలని కూడా ఈ సందర్భంగా నేనైతే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.